Hello friends, welcome to my style recipes. ఈ రోజు స్పెషల్ ఏంటంటే పునుకులు. మీరు గెస్ చేసింది రైటే, ఎందుకంటే బయట వాతావరణం ఏమో చల్ల చల్లగా, మనమేమో తినేది వేడిగా ఉండాలి కదా మరి, అందుకని చెప్పి ఈరోజు నేను వేడి కానీ క్రంచీగా పిల్లలు ఇష్టపడి తినేలాగా మనం కూడా తింటామనుకోండి అటువంటి ఒక రెసిపీ తయారు చేశాను. అదేంటంటే చల్ల పునుకులు. ఇవి నార్మల్గా అయితే మనం బండి మీద తీసుకుంటాం, కానీ ఈ లాక్డౌన్ కారణంగా బండి మీద ఏవి కొనుక్కోలేకపోతున్నాం. నో ప్రాబ్లం, ఇకపైన అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సూపర్బ్ రెసిపీ, చకచకా అయిపోయే రెసిపీ, మనకందరికీ ఇష్టమైన రెసిపీ, ఇన్స్టెంట్ రెసిపీ కూడా. నార్మల్గా అయితే ఇది పుల్ల పెరుగు ఉంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది, లేదంటే నానబెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇంకా ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ వరకు మైదా వేసుకొని 1.5 కప్ వరకు పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు తీసుకొని, నా దగ్గర పుల్లటి పెరుగు లేదు అందుకని నేను 5 అవర్స్ నానబెట్టుకున్నాను. అది సరిపడేంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు కూడా గట్టిగానే ఉండాలి ఈ పిండి. ఈ పిండి నేను కలుపుకొని నానబెట్టు, ఈ పిండి మిశ్రమాన్ని నేను కలుపుకొని 5 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. ఎందుకంటే అది పుల్లగా ఉండాలి కదా, అప్పుడే మనకి ఆ పునుగులు అన్నది టేస్ట్ తెలుస్తుంది. ఓకేనా, ఇది 5 అవర్స్ వరకు నానబెట్టుకుందాం. ముందుగా 5 అవర్స్ తర్వాత ఒకసారి తీసుకొని చెక్ చేసుకుని అందులో 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, 1 స్పూన్ వరకు సాల్ట్, అంటే మీకు సరిపడ మీరు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం చిన్న చిన్న పిండిలా తీసుకొని అవి ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఏంటంటే మీరు చిన్నగా తీసుకుంది మీడియంగా అవుతాయి, చూసారా ఎంత పెద్దగా పొంగినాయో. మరీ పెద్దగా తీసుకుంటే మైసూర్ బొండాల్లో అవుతాయి, మరీ చిన్నగా తీసుకుంటే ఆ త్వరగా మాడిపోతాయి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి తీసుకునేటప్పుడు. ఇలా తీసుకుని ఆయిల్లో వేసిన తర్వాత ఇవన్నీ కూడా పైకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రానివి మీరు ఒక నార్మల్గా ఒక గరిటె తీసుకొని ఒకసారి కింద నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇది ఈవెన్గా కుక్ అవ్వడం కోసమని ఒకసారి దీంతో కలుపుకుంటూ పెట్టుకో, మొత్తం నార్మల్గా పైనుంచి ఒకసారి రౌండ్ అప్ చేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ డన్. ఇవి ఇప్పుడు మీరు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకొని మీకు నచ్చిన చట్నీ, పుదీనా కావచ్చు, పల్లీల చట్నీ కావచ్చు, టమాటా చట్నీ కావచ్చు, ఏదైతే దాంతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చల్ల పునుకులు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అండ్ సబ్స్క్రైబ్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బాయ్.